హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ప్రతి పేరెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది టెంపుల్లో. ఒక 4-5 పిల్లలు వచ్చారు, వచ్చి అర్చన చేయమని చెప్పారు. ఈరోజు ఏంటో విశేషం తెలుసా అమ్మా అని అడిగాను. అదేదో పండగంట పందులు గారు, తెలీదు, మా అమ్మ గుడికి వెళ్ళరమ్మని చెప్పింది, వచ్చాము అని చెప్పారు. గుడికి రావడం వరకు పిల్లలు చాలా సంతోషం. 10th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. అదేదో పండగ అనేటప్పటికి నాకు చాలా హర్టింగ్ అనిపించింది. దయచేసి పేరెంట్స్, మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. మన పండగలు, ప్రతి పండగ మనం ఎందుకు చేసుకుంటున్నాం? మన సాంప్రదాయం, మన పండగ, మన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేయండి. మన పండగ, ప్రతి పండగ గురించి యాజ్ ఎ పేరెంట్గా మీరే తెలియజేయాలి. అన్ని టీచర్లు స్కూళ్ళు నేర్పించవు. మన హైందవ సంస్కృతిలో మనకి ఏమేమి పండగలు ఉన్నాయి, ఆ పండగ గురించి విశిష్టత ఏమిటి, అసలు ఆ పండగ ఎందుకు చేసుకోవాలి? ప్రతి నెలకి అట్లీస్ట్ ఏదో 1-2 పండగలు వస్తూనే ఉంటాయి. రాబోయేది శ్రావణ మాసం, అసలు ఎందుకు చేసుకుంటామని తెలియజేయండి అమ్మాయిలకి. తర్వాత శ్రావణ మాసంలోనే కృష్ణ జన్మాష్టమి వస్తుంది, భాద్రపద మాసం, వినాయక చవితి, ఇవన్నీ తెలియజేయండి. మేజర్గా అందరికీ అన్నీ తెలుసు, దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి ఇట్లాంటి. కానీ ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస భగవానుల యొక్క పుట్టినరోజు. అదేదో పండగ పంతులు గారు అనన్న అంటే చాలా హట్టింగ్ అనిపించింది. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు ఉన్న పిల్లల మైండ్ సెట్? ప్రతి ఒక్కరికి తెలియజేయండి మీ పిల్లలకి, ఆ బాధ్యత మీదే. ప్రతి పండగ గురించి, ఆ పండగ మనం ఎందుకు చేసుకుంటాం, ఆ పండగ రోజు మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇవన్నీ మన తాత ముత్తాతల నుంచి అనాదిగా తరతరాలుగా వస్తున్న ఆచారాలు, తరతరాలుగా వస్తున్న పండగలు, సాంప్రదాయం. అనేది హైందవ సాంప్రదాయం అనేది ఎంతో గొప్పది. అటువంటి సాంప్రదాయంలో పుట్టి మనం అంత గొప్పదైన సాంప్రదాయంలో బ్రతుకుతున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీ పిల్లలకి దయచేసి పేరెంట్స్ మీదే బాధ్యత తెలియజేయండి. 100% చెప్తున్నా, పేరెంట్స్ మీదే బాధ్యత. ప్రతి పండగ గురించి వివరాలు తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.